వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న పాక్ పౌరులకు అక్కడి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. కొత్తగా పాలపై పన్ను విధించింది. దీంతో స్థానికంగా పాల ధర అమాంతం 350కి పెరిగి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కంటే పాల ధరలు పాక్ లోనే అధికంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖిలో బైడెన్ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చింది. జపాన్లో దాదాపు 12 మంది బాధితులకు బలవంతంగా సంతాన శక్తి తొలగించినందుకు గాను తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం బుధవారం చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలను బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపై ఏకంగా 200కు పైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది. దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా 10 నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటు 7% పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. ఖలిస్తాన్ సానుభూతి పరుడు పంజాబ్లోని కడూర్ సాహిట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. పార్లమెంట్ ఉభయ సభలను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొరోగ్ చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సమావేశమైన సభలు తొలి విడతను పూర్తి చేసుకున్నట్లయింది. జూలై నెల వచ్చినా కాశ్మీర్లో ఎండలు తగ్గడం లేదు. శ్రీనగర్లో గరిష్ట స్థాయిలో 35 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత 5 ఏళ్లలో జూలై నెలలో ఇదే అధిక ఉష్ణోగ్రత. సాధారణం కంటే ఇది 6 డిగ్రీలు ఎక్కువ. భారత శిక్షా స్మృతి ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహితి బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో నిందితులిద్దరూ పోలీసులే కావడం గమనార్హం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం అధికారులతో జరిపిన సమావేశంలో కొత్త సిలబస్ విధానం మేరకు స్కూల్ పాఠ్యపుస్తకాల రూపకల్పనపై సమీక్షించారు. సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన 6 MLCలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంబనంగా సాగిపోయింది. ఇప్పటికే 6 బీఆర్ఎస్ MLAలు కాంగ్రెస్ లో చేరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి ఆరోపణలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ విచారణతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోనూ న్యాయ విచారణ జరుగుతోందని, ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోలేమని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పట్లో తాను హైదరాబాద్ కి తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం. ఈ ఏడాది పనులు పూర్తయి ఆయకట్టుకు సాగునీరు అందించగల ప్రాజెక్టుల నిర్మాణాలకు బడ్జెట్ లో పెద్దపీట వేసేందుకు నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. వికసిత భారత్ తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ కు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించి కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. పీసీబీ కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాలని, దస్తాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదిగా గుర్తింపు పొందిన XLRI బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ అధికారి బి చంద్రశేఖర్ ధృవీకరించారు. ఆత్మగిరి, ఉదయగిరి, రాపూరు రేంజ్ పరిధిలో 2 పెద్ద పులులు ఉన్నట్లు తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.